జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక రకంగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి 2024 ఎన్నికలకు సంబంధించి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే ఒక రకంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెప్పాలి. అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిలో అందరికీ నచ్చే లక్షణం ఏంటి అంటే ప్రజలకు అండగా ఉండడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రజల తరపున పోరాడాలనుకున్నప్పుడు మరొకళ్ళ సపోర్ట్ తీసుకోరు. నా వెనక బీజేపీ వస్తుందనో నా వెనక టీడీపీ వస్తుందనో ఆయన ఆలోచించరు. బయట చెప్తూ ఉంటారు ఒక రకంగా బీజేపీతో పొత్తులో ఉన్నారు, టీడీపీ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుందని అంటారు. కానీ ఏ రోజు ఆయనకు ఆయన నోరు తెరిచి సపోర్ట్ ఎవరిని అడగలేదు. మనం ఎప్పటం చూసినా, అంతకుముందు కర్నూలు చూసినా, అంతకుముందు శ్రీకాకుళంలో ఆ కిడ్నీ బాధితులకు సంబంధించిన సమస్య మీద పోరాడినా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వారంగానికి సంబంధించి ఆయన పోరాడినా, ఆయన పోరాటం ఎప్పుడూ సింగిల్గానే ఉంటుంది. ఆయన పోరాటం ఎప్పుడూ కూడా ప్రజల కోసమే ఉంటుంది. ఆయన పోరాటం ఎప్పుడూ కూడా ఒక రకంగా నిస్వార్థంగానే ఉంటుంది తప్ప స్వార్థంగా ఉండదు. అంటే పార్టీ కోసమో రాజకీయం కోసమో ఆయన సీఎం అయిపోవడం కోసమో చేయరు. అక్కడ సమస్య ఉంటే వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, దాని మీద పోరాడతారు, నిలదీస్తారు. ఆయన కౌలు రైతు భరోసా యాత్ర మొదలుపెట్టి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అధికార పక్షం ఇమీడియట్గా కౌలు రైతులందరికీ డబ్బులు ఇచ్చింది అంటే అందులో ఖచ్చితంగా అది క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పాలి. అందులో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు, నిజాలు నిజంగానే మాట్లాడుకోవాలి. అందులో రెండో తాట అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక అలా వెళ్ళి కౌలు రైతులకు ఆ డబ్బులు ఇవ్వకపోయి ఉంటే కనుక ప్రభుత్వం అలా స్పందించి ఉండేది కాదేమో, మేబీ. ఖచ్చితంగా అది చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నమాట. ఇప్పుడు ఇప్పటం విషయంలో కూడా అదే. అంటే ఆయన పోరాటాలు మొదటి నుంచి చూసుకుంటే ప్రజా సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎంతమంది అడ్డుకున్నా ఆయన వెనతిరగరు. ఇప్పటివరకు ఆయన చేసిన పోరాటంలో కనిపించేది ఏంటి అంటే పోలీసులు అడ్డుకున్నారనో, పోలీసులు అరెస్ట్ చేస్తారనో, పోలీసులు ఉన్నారనో, తమని నిర్బంధిస్తారనో ఆయన వెనకడుగు వేరు. అరెస్ట్ చేయాలంటే చేసుకోండి, నేను వెళ్ళి తీరతానంతే. నిన్న ఇప్పటం వెళ్లే ముందు దారి పడుగున 2-3 కిలోమీటర్లు ఆయన అడ్డుకునే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు పోలీసులు. ఆయన మాత్రం చివరికి ఇప్పటంలో అడుగు పెట్టారు, ఇప్పటం బాధితులను పరామర్శించారు, ఆ కూలగొట్టిన ప్రహారీ గోడలు కూడగట్టిన ఇళ్లను కూడా సందర్శించారు. ఖచ్చితంగా దాని మీద ఒక రకంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్కడి వరకు ఆయన వెళ్ళారంటేనే అక్కడికే అయిపోయింది. ఆయన ఆపడంలో ప్రభుత్వం విఫలమైంది, పోలీసులు విఫలమైంది, ఆయన మాత్రం లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఓకే, దాని మీద తర్వాత ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, ప్రభుత్వం ఏం చేస్తుందనే సెకండరీ. కానీ ఆయన అనుకున్నది చేసి తీరారు, సాధించారు, వాళ్ళకి నేనున్నాననే భరోసా కల్పించారు. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. ఇప్పటంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి, ఆయన్ని ఆయన కోసం, ఆయన రావడం కోసం మేము ఏదైనా చేస్తామని కూడా అక్కడ మహిళలు సైతం మాట్లాడినమాట. అయితే ఇవన్నీ ఎంతవరకు రేపు ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తాయి, 2024 ఎన్నికల్లో ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి గతంతో పోలిస్తే, 2019తో పోలిస్తే ఈసారి ఎంతవరకు ఓటు శాతం పెరుగుతుంది అనేది ఇక్కడ కీలకం. ఆయన మీద ఉన్న ఒక నింద, ఒక అపవాదు ఏంటంటే వైసీపీ నేతలు ఇప్పటికీ ఆయన విమర్శించేది ముందు నీ సీట్ నువ్వు గెలువు అంటారు. ఈసారి ఖచ్చితంగా ఆయన సీట్ ఆయన గెలుస్తారా, అసెంబ్లీలో అడుగు పెడతారా, లేదంటే సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతారా, ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా ప్రజా సమస్యలపై పోరాటడంలో, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో, ప్రజా సమస్యలపై స్పందించడంలో పవన్ కళ్యాణ్ గారి రూటే సెపరేటు అనేది మరొకసారి నిరూపితమైంది.